పరిపాలనలో ఉన్న పెద్దల అవినీతి అక్రమాలను బయటపడకుండా పోలీసులను పెట్టి అణచివేసి తప్పించుకొని చూడాలనే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. శ్రీశైలం ఎడవకట్టు కాలువ విద్యుత్ ఉత్పత్తి చేసే సందర్భంలో విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు మరణించడం జరిగింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అదే విధంగా అక్కడ ప్రాజెక్టు మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల రెండు రోజుల ముందే ఉన్నతాధికారులకు అక్కడ ఉన్న పరిస్థితులు వివరించినా కూడా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు అకస్మిక దుర్ఘటన జరిగి చనిపోతే ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేదు. కనీసం ముఖ్యమంత్రి గారు లేకపోతే ఆయన కొడుకు సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి ఆ కుటుంబాలకు కొంత సానుభూతి తెలిపి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం వైపు నుంచి మంచి స్పందన వస్తుందని మేము ఆశించాం. కానీ దురదృష్టం, చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలంటే ఓట్లేసేటప్పుడు పనికొచ్చే మిషన్లలాగానే కేసీఆర్ ని కేటీఆర్ ను అధికారంలో ఉంచడానికి పనికొచ్చే మిషన్లలాగానే తెలంగాణ సమాజాన్ని ప్రజల్ని చూస్తున్నారు తప్ప వాళ్ల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఈ రోజు అక్కడ జరిగిన దుర్ఘటన మానవ తప్పిదం, అది యాక్సిడెంట్ అన్నట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది, కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు, మానవ తప్పిదం యొక్క నిర్లక్ష్యం. ఈ రోజు ప్రభుత్వం సరైన విధంగా అక్కడ నిర్వహణ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు ప్రతిపక్షాల బాధ్యత, ఎవరైతే దుర్ఘటనలో మరణించిందో ఆ కుటుంబాలకు మా యొక్క సానుభూతి తెలపడమే కాకుండా వాళ్ళకు అండగా నిలబడతామని భరోసా కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అదేవిధంగా అక్కడ జరిగిన సంఘటనకు బాధ్యులు ఎవరు వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి సంబంధిత శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే బర్తరఫ్ చేసి అదేవిధంగా సీఎండీ జెన్కో అండ్ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు గారు వీళ్ళిద్దరి మీద ఐటీసీ 302 ప్రకారం హత్యా నేరం కింద వీళ్ళ మీద నమోదు చేసి అరెస్టులు చేసి జైల్లో పెట్టాల్సిన వాళ్లను రోడ్ల మీద స్వేచ్ఛగా వదిలేసి చనిపోయిన కుటుంబాల తరఫున అండగా నిలబడడానికి వచ్చిన ఈరోజు డాక్టర్ మల్లురవి గారు, ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈ ప్రాంత ప్రజలకు 40 సంవత్సరాల నుంచి వాళ్ల కుటుంబం సుపరిచితం, ఇక్కడ ఉన్న ప్రజలకు అండగా నిలబడ్డారు. నేను ఈ నల్లమల బిడ్డను, నా ఊరు ఇక్కడ, నేను పెరిగింది ఇక్కడ, మమ్మల్ని ఇక్కడ ఎక్కడికి కదలకుండా నిర్బంధించి ఈ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు పైసార్ గారు సిఐడి విచారణకు ఆదేశించారు. సిఐడి విచారణ అంటే కేసీఆర్ కనుసైగలనే విచారణ జరుగుతుంది కాబట్టి ఎవరైతే నిందితులున్నారో, ఎవరైతే దుర్ఘటనకు కారకులున్నారో వాళ్ల మీద చర్యలు తీసుకోకుండా ఉండడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ సంఘటన మీద తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలి. దీనికి సంబంధించి వాళ్ళ మేము గవర్నర్ గారికి లేఖ రాయడం జరిగింది. ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రికి కూడా రేపు లేఖలు రాస్తా. రాబోయే పార్లమెంట్ సమావేశాల శ్రీశైలం ఎడవగట్టు కాలువ విద్యుత్ ఉత్పత్తి సందర్భంగా జరిగిన సంఘటన మీద పార్లమెంటు లో ప్రస్తావించి దీనికి బాధ్యులైన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కఠిన చర్యలు తీసుకునే విధంగా కేంద్రం నుంచి విచారణకు ఆదేశించమని పార్లమెంట్ లో ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయాలి, ఎలాంటి వాడి చేతిలో ఇవాళ తెలంగాణ ఉంది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరిని పాలయ్యిందో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కృష్ణా నదీ జలాల జలయజ్ఞం పేరు మీద ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, పోతిరెడ్డిపాడు 84,000 క్యూసెక్ల నీళ్ల తరలింపు కావచ్చు, ఈ రోజు కృష్ణా జలాలను దోసుకుంటుంటే కేసీఆర్ గారు మిన్నకుట్ట ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్నాడు. దీనికి కారణం కేసీఆర్ గారు ధనయజ్ఞానికి పాల్పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు జలయజ్ఞాన్ని నిర్విరామంగా కొనసాగుతున్నది. కాబట్టి తక్షణమే రాయలసీమ లిఫ్ట్, అదేవిధంగా పోతిరెడ్డిపాడిని 80,000 క్యూసెక్లకు పెంచేదాన్ని తక్షణమే తెలంగాణ రాష్ట ప్రభుత్వం అడ్డుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 25 రోజు జరుగుతో జరగదో అనుమానాస్పదంగా ఉంది, ఎందుకంటే కేంద్ర జలశక్తి మంత్రికి కూడా కరోనా వచ్చిందని చెప్పి ఇవాళ మన పత్రికలు చూస్తున్నాం. అంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు ఇవాళ కృష్ణా జలాలను తెలంగాణ దక్షిణ తెలంగాణ నెడారిగా మార్చడానికి ఇవాళ పరిస్థితులు ఆ వైపుగా దారితీస్తున్నాయి. కాబట్టి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులందరూ రోడ్ల మీదకి రావాలి, టీఆర్ఎస్ కార్యనాయకులను నిలదీయాలి. ఎక్కడ టీఆర్ఎస్ దొరికినా అంగిలాగిప్పి కొడితే తప్ప
ఊర్లో కోదండం ఎక్కించి టీఆర్ఎస్ వాళ్ళని కొడితే తప్ప ఇవాళ ఈ తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం జరగదు. ఇవాళ ఈ అన్యాయానికి కారణం కేసీఆర్ గారే. ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతుంది అని అంటే దానికి కేసీఆర్ గారే కారణం. ఊర్లలో టీఆర్ఎస్ నాయకులను అడ్డుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తుంది. ఏది ఏమైనా ఇవాళ పోలీసుల చేత మమ్మల్ని నిర్బంధించి అడ్డుకొని ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మేము మళ్లీ శ్రీశైలం పర్యటిస్తాం, శ్రీశైలం కు వెళ్తాం, చనిపోయిన కుటుంబాలను కలుస్తాం, అక్కడ జరిగిన దుర్ఘటనకు బాధ్యులను శిక్షించే విధంగా మా పోరాటం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.